హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఈరోజు మనము ఈ రైల్వేలో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రిలీజ్ అయింది కదా దానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ ఫార్మేట్ ఎలా ఉండాలి అనేది నేను మీకు చెప్తాను అయితే మీకు ఈ యొక్క ఫీడ్ కావాలనుకుంటే మన యొక్క టెలిగ్రామ్ నేమ్ నాని టెక్ టెక్న్ వీడియోస్లో నేను ఇప్పుడే పోస్ట్ చేసి పెట్టాను ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళది సెల్ఫ్ డిక్లరేషను ఓబీసీ వాళ్ళు నాన్ నాన్ క్రిమిలేయరు మైనార్టీస్ ఎక్సరీస్ మ్యాను ఈడబ్ల్యూఎస్ మనకి ఏపీలో ఈబీసీ సర్టిఫికెట్ లేదు కాబట్టి నేను దాన్ని పంపించలేదు ఇప్పుడైతే ప్రజెంట్ ఏబీసీ సర్టిఫికెట్ ఇవ్వట్లేదు నాకు తెలిసి ఓకేనా చూడండి ఇది మనకి ఆర్పిఎఫ్లో ఆర్పిఎఫ్లో వచ్చినటువంటి ఒక క్యాస్ట్ సర్టిఫికెట్ని నేను ఈరోజు ఎలా ఫిలప్ చేసుకోవాలి ఎవరి సంతకాలు కావాలి ఈ డీటెయిల్స్ అయితే నేను మీకు అందిస్తాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఓకే దిస్ ఈజ్ సర్టిఫైడ్ దట్ శ్రీ ఇక్కడ మనకి అప్లికెంట్ నేమ్ వచ్చింది ఫస్ట్ లైన్లో ఇక్కడ మనం చెప్పుకుంటుంది ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి ఇక్కడ ఫస్ట్ దాంట్లో మన యొక్క అప్లికెంట్ నేమ్ ఇప్పుడు నా పేరు నాని నేనైతే నాని అని రాస్తాను మీ పేరు ఏదైతే అది అది ఇక్కడ రాయండి ఇక్కడ మీ ఫాదర్ నేము ఓకేనా ఒకవేళ ఫాదర్ కనుక చనిపోయి ఉంటే మీ యొక్క మదర్ అయినా యాక్ట్ చేసుకోవచ్చు ఫాదర్ లేకపోతే ఓకే అది మీ ఇష్టం యాక్చువల్గా అయితే ఫాదర్ నేమ్ అనేది మనం మెన్షన్ చేస్తాము ఇక్కడ మూడవ లైన్లో ఇది విలేజ్ నేము మాది తెనాలి కాబట్టి నేను తెనాలి పెట్టాను మీది ఏదైనా సరే మీ విలేజ్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత ఇది డిస్టిక్ మాది తెనాలి అనేది గుంటూరు డిస్టిక్కి వచ్చింది అందుకని నేను ఇక్కడ గుంటూరు డిస్టిక్ అని పెట్టడం జరిగింది మాది ఆంధ్రప్రదేశ్ మీది తెలంగాణ అయితే తెలంగాణ కర్ణాటక అయితే కర్ణాటక మీ ఇష్టం ఇక్కడ విలేజ్ ఇక్కడ డిస్టిక్ ఇక్కడ స్టేట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఎస్సీ అనేది ఇక్కడ ఇక్కడ రాస్తే మీకు కనపడదని నేను ఇక్కడ రాసాను ఇక్కడ మీరు ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ ఓకేనా ఇక్కడ ఎస్టీ అయితే ఎస్టీ ఇంకా అలాగే ఎస్సీలో మరి సబ్ క్యాస్ట్లు ఉంటాయి కదా మాల మాదిగా అనేవి ఇక్కడ ఎట్ రాస్తారంటే సపోజ్ ఇది ఇక్కడ ఎస్సీ అని పెట్టి ఇక్కడ స్లాష్ ఇచ్చి ఇంకా మాదిగా అయితే మాదిగా లేకపోతే మాలా అయితే మాది మాదిగా అని ఇలా ఫుల్అప్గా చేయండి అలాగే ఎస్సీ ఎస్టీలు ఉంటారు కదా ఎస్టీ అయితే సేమ్ ఇలాగే ఎస్టీ అని రాసి ఇక్కడ మీది ఏదైతే సబ్ క్యాస్ట్ ఉందో ఆ సబ్ క్యాస్ట్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయండి సరిపోయింది ఓకే ఇంకా ఇదంతా మనకి అవసరం లేదు ఇంకా ఇక్కడ చూడండి మీరు ఈ పార్ట్ ఫిలప్ చేయాలి అంటే మీరు మైగ్రేట్ అవ్వాలి సపోజ్ మనకి రెండు వేల పద్నాలుగులో ఏపీ తెలంగాణ విడిపోయినాయి కదా మీరు ఎవరైతే మైగ్రెంట్స్ అయ్యి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఫిలప్ చేయాలి అది ఓకేనా ఇది ఫిలప్ చేయపోయినా ఇబ్బంది లేదు ఓన్లీ ఇది మైగ్రెంట్స్ కోసం ఇక్కడ నేను బిట్ట చూడండి ఊ హ్యావ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ వన్ స్టేట్ లేదా యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ టు అనేది ఒక రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి మైగ్రేట్ అయినటువంటి వాళ్ళే పెట్టాలి ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేము లేదా మదర్ నేమ్ వచ్చిద్ది ఇక్కడ మీ నేమ్ వచ్చింది ఇక్కడ విలేజ్ నేమ్ వచ్చింది ఇక్కడ డిస్టిక్ వచ్చిద్ది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే స్టేట్ వచ్చిద్ది స్టేట్ అలాగే వాళ్ళు దేనికి బిలాంగ్స్ దేనికి బిలాంగ్ అయ్యి ఉన్నారు అలాగే ఇక్కడ క్యాస్ట్ ఓకేనా ఇక్కడ క్యాష్ ఇలా మెన్షన్ చేసేసిన తర్వాత ఇక్కడ ఇష్యూడ్ బై ద వాళ్ళు ఇచ్చిన డేటు ఓకే అంటే ఇది మైగ్రెంట్స్కి మైగ్రెంట్ సర్టిఫికేట్ అనేది వండిద్దాము నాకైతే పూర్తిగా ఐడియా లేదు అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ మీ ఫాదర్ నేమో వచ్చిద్ది అండ్ ఈ ఫ్యామిలీ ఆర్డినరీలీ రెసిడెన్సిన్ వాళ్ళు నార్మల్ ఎక్కడైతే నార్మల్గా రెసిడెన్స్ అయ్యారో అక్కడ ఇక్కడ మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను వినండి ఇందులో కూడా టూ పార్ట్స్ ఉన్నాయి కదా ఇక్కడ చూడండి ఇక్కడ స్లాష్ పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక పార్ట్ అనుకుంటే ఈ పార్ట్లో మీరు ఇటువరకు మీ యొక్క పాత స్టేట్ ఓల్డ్ మీరు ఇటువరకు ఓల్డ్గా ఎక్కడైతే నివసించారో అక్కడ పైది ఇక్కడ న్యూది కింద న్యూది న్యూ స్టేట్ మెన్షన్ చేయాలి ఓకే గుర్తుంచుకోండి కింద న్యూ స్టేటు ఇక్కడ ఓల్డ్ స్టేటు పైన ఇక్కడ న్యూ స్టేటు ఇక్కడ ఓల్డ్ స్టేటు అలా మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ సిగ్నేచరు మనకి ఇక్కడ సిగ్నేచర్ ఎవరెవరిది కావాలి అంటే చెప్తాను చూడండి ఇక్కడ డిస్టిక్ మెజిస్ట్రేటు అంటే జిల్లా జడ్జి అలాగే అడిషనల్ జిల్లా జడ్జి కలెక్టర్ డిప్యూటీ కమిషనర్ గారు అంటే మున్సిపాలిటీస్లో లేదా కలెక్టర్ ఆఫీసులోనే ఉంటారు అడిషనల్ డిప్యూటీ కమిషనర్స్ ఇంకా డిప్యూటీ కలెక్టర్ అలాగే ఫస్ట్ క్లాస్ స్టైపంటరీ మెజిస్ట్రేటు సిటీ మెజిస్ట్రేటు సబ్ డివిజనల్ మెజిస్ట్రేటు తాలూకా తాలూకా అంటే ఎంఆర్ఓ ఆఫీసు లేదా ఆర్డీఓ ఆఫీసులు ఇంకా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్లు ఎగ్జిక్యూటివ్స్ అంటే ఈ కమిషనర్స్ వీళ్ళు వస్తారన్నమాట ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ కమిషనర్స్ ఇక్కడ చూడండి రెవెన్యూ ఆఫీసర్స్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్ మనకి మండలాల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓస్ని తహసీల్దార్ అంటారు తహసీల్దార్కి తగ్గకుండా అంటే తహసీల్దార్ కానీ తహసీల్దార్ కన్నా ఎక్కువ కానీ వాళ్ళు మట్టుకే ఇక్కడ సిగ్నేచర్ పెట్టాలి సపోజ్ మీరు మండల ఆఫీస్కి వెళ్ళారు అనుకోండి ఎంఆర్ఓ గారు సిగ్నేచర్ కావాలి క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే వాళ్ళు ఈ యొక్క ఫార్మే మీరు ఈ ఫార్మేట్ తీసుకెళ్ళి ఇట్ట జాబ్కి అప్లై చేసుకోవాలి ఇది నోటిఫికేషన్ ఇచ్చారు అని చెప్తే వాళ్ళు ఆ యొక్క ప్రూఫ్లు మీ యొక్క ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకుంటారు ఇక్కడ ఆయన సిగ్నేచర్ పెట్టేస్తాడు అలాగే వారి యొక్క డి డిజిగ్నేషన్ ఎంఆర్ఓ అని రాసేసి ఆ యొక్క స్టాంపు ఉండిద్ది అన్నమాట ఇక్కడ స్టాంపు ఇలా ఉండి ఇక్కడ తహసీల్దార్ ఆఫీసు చుట్టూ ఆ తహసీల్దార్ ఆఫీసు ఏ ఏ మండలం అయితే ఆ మండలం ఇలా సీల్ సీల్ వచ్చేసిద్ది అనమాట ఇక్కడ ఓకే ఇంతే ఇక్కడ మీరు ప్లేసు అంటే మీ ఇక్కడ నేను నా విలేజ్ తనాలని పెట్టా కదా మాది మండలం తెనాలి మండలమే మా మండలం ఎమ్మార్ఓ ఇక్కడ తెనాలి అమ్మార్ఓ సిగ్నేచర్ వచ్చింది కాబట్టి నేను తెనాలి అని పెట్టేశాను మీది ఏ మండలం అయితే లేదా మీది ఏ విలేజ్ అయితే అది మెన్షన్ చేయండి ఇక్కడ మీ డేటు ఏ రోజైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో ఆ రోజు డేటు ఇంకా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ కస్ట్ మీద చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఏంటంటే ఇక్కడ ఇక్కడ డౌట్స్ క్లారిఫికేషన్ ఏంటంటే ఇక్కడ మనకి అప్లికేషన్ నెంబర్ అయితే ఉండదండి అప్లికేషన్ నెంబర్ అయితే ఇవ్వరు ఈ ఫార్మేట్ దేనికంటే ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తీసుకు వెళ్ళటానికి మాత్రమే ఇంకొకటి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అది మన స్టేట్ ఫార్మేట్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ ఇప్పుడు రైల్వేలో ఇప్పుడు పోస్ట్ ఆర్పిఎఫ్ పోస్ట్ కాబట్టి ఈ యొక్క ఆర్పిఎఫ్ని వాళ్ళు ఏ స్టేట్లో వాడతారనేది మెన్షన్ చేయాల అంటే ఇప్పుడు మనం ఎన్టీపీసీ పోస్టులు అనుకుంటే మీరు సికింద్రాబ్యాడ్లో అయినా మీకు సికింద్రాబాద్ బోర్డు ఉండిద్ది ఈ బోర్డు వరకే సెలక్షన్ చేస్తాడు కానీ ఇప్పుడు ఆర్పిఎఫ్ వాడు వాడు బోర్డు ఏం మెన్షన్ చేయాలి అలా మెన్షన్ చేయబడినప్పుడు మిమ్మల్ని ఈ ఎస్సీఆర్లో కానీ ఎక్కడైనా సరే ఈ ఇండియా లెవెల్లో ఎక్కడైనా కానీ వాడటానికి వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి కా అందుకని వాడు ఈ యొక్క సెంట్రల్ ఫార్మేట్ని ఖచ్చితంగా అడుగుతాడు అనుకుంటున్నాను స్టేట్ ఫార్మేట్ కూడా యాక్సెప్ట్ చేస్తారు బట్ సెంట్రల్ ఫార్మేట్స్ అయితే ఖచ్చితంగా తీసుకొని ఉంచుకోండి ఇది మంచిది కాకపోతే మీకు అప్లికేషన్ నెంబర్ అయితే ఉండదండి ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసుకోవటానికి కుదరదు ఎందుకంటే మనం ఆన్లైన్లో అప్లికేషన్ నెంబర్ అనేది ఇంపార్టెంట్ అప్లికేషన్ క్యాష్ నెంబర్ పెట్టమంటాడు ఈ ఈ ఫార్మేట్లో మనకి క్యాష్ నెంబర్ అయితే ఇవ్వరు రాదు ఎక్కడా కూడా కాకపోతే మీకు ఇది ఒక క్యాష్ సర్టిఫికేట్గా అయితే ఉపయోగపడింది ఈ యొక్క ఫార్మేటు ఓకేనా గుర్తుంచుకోండి మీ డౌట్స్ క్లారిఫై అని అనుకుంటున్నాను అప్లికేషన్ నెంబర్ ఉండదు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి దైనా సెంట్రల్ ఫార్మేట్ అంటే ఇప్పుడు మనం తీసుకునే సెంట్రల్ దీన్ని సెంట్రల్ ఫార్మేట్ అంటారు స్టేట్ ఇది అంటే మన యొక్క సచివాలయాలు మీ సేవల్లో ఇచ్చేది స్టేట్ది అంటాము ఈ ఈ రెండిట్లు ఏదైనా తీసుకుంటారు బట్ ఇప్పుడు ఆర్పిఎఫ్కి అయితే ఈ సెంట్రల్ ఫార్మేట్ మెయిన్ అని నేను భావిస్తున్నాను ఓకే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే మనకు తెలిసిద్ది ఓకేనా ఈ ఫార్మాట్ మైగ్రేషన్ వాళ్ళకి మరి తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన యొక్క వాట్సాప్ ఛానల్ కూడా ఉంది వాట్సాప్ ఛానల్ లింకు నేను కింద ప్రొవైడ్ చేస్తాను ఇది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మీకు ఏ క్వశ్చన్ ఉన్నా కానీ మీరు ఇక్కడ అడగచ్చు మనం ఇలా ఏదన్నా క్వశ్చన్ ఉన్నా కానీ మీరు అడిగితే నేను మీకు రిప్లై చేస్తాను ఓకేనా అలాగే మీ యొక్క డౌట్స్ అనేవి ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీకు క్లారిఫై అవుతాయి ఓకేనా మన యొక్క వాట్సాప్ గ్రూప్ గ్రూప్ కూడా ఉంది జాయిన్ అవ్వండి మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే నెక్స్ట్ నేను ఓబీసీ అలాగే ఓపీసీ సెల్ఫ్ డిక్లరేషను ఇంకా ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ ఇంకా వీళ్ళు మైనారిటీ సర్టిఫికేట్స్ నేను చేస్తాను మరి తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్